హృదయపూర్వక నమస్సుమాన్యాలు. ఈ పాత్రికేయ సమావేశాన్ని చూసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ సాంబార్ ప్రభాకర్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ కరణ మధుకర్ గారికి, రాగిల సత్యనారాయణ గారికి మరియు ఈ యొక్క బడ్జెట్ మీద ప్రతిస్పందనగా మాట్లాడుతూ ఒక తీవ్రమైనటువంటి తేనెతుట్టం కాల్చడం జరిగింది. అదేంటంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలి. భారత రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. భారత రాజ్యాంగం ద్వారానే ఆర్టికల్ 3 ద్వారా సమైక్యాంధ్ర నుంచి తెలంగాణ విడిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నాడు, భారత రాజ్యాంగం భిక్ష. ఆయన కొడుకు మంత్రిగా ఉన్నాడు, భారత రాజ్యాంగం భిక్ష. ఆయన బిడ్డ కొంతమంది ఎంపీగా చేసింది, ప్రజలు ఓడించినప్పటికీ సిగ్గు లేకుండా దొడ్డి ద్వారానే ఎమ్మెల్సీగా పోయింది, అది భారత రాజ్యాంగం భిక్ష. ఆయన అల్లుడు, ఆయన సడ్డకుని కొడుకు కుటుంబానికి కుటుంబం పదవులు అనుభవిస్తున్నట్టే భారత రాజ్యాంగం భిక్ష. మరి కేవలం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారానే కొంతమంది పేదలు, దళితులు, గిరిజనులు ఆయన స్థాయిలో కూర్చున్నారు అనే ఏకైక ఆకస్తోని ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి తీవ్రమైనటువంటి మాట తీసుకోవడం ఏదైతే ఉందో ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తాము. భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటిది ఎక్కడ కూడా ప్రక్రియ లేదు. కేవలం రాజ్యాంగ సవరణ మాత్రమే ఉన్నది. సుప్రీంకోర్టు వరకు కూడా కేశవానంద భారతి తీర్పు నుంచి మొదలుపెట్టుకుంటే అనేక తీర్పుల్లో రాజ్యాంగానికి కొన్ని స్వరూపాలను మార్చవచ్చు, కొన్ని సవరణలు చేయవచ్చు, మౌలిక యొక్క సూత్రాలు దెబ్బతినకుండా కొన్ని సవరణలు మాత్రమే చేయవచ్చు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చలేదు అని కేశవానంద భారతి కేసులో 1972 సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎమర్జెన్సీని కూడా ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు తప్పు పట్టడం జరిగింది. చట్టం నిలవనటువంటి ముఖ్యమంత్రి, నిబంధన తెలియని ముఖ్యమంత్రి, రాజ్యాంగం తెలవని ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ఏదైతే ఉందో ఇవాళ 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. రాజ్యాంగం మార్చడం అనేది నీ ద్వారా కాదు కదా, నిన్ను గుర్తించినటువంటి బ్రహ్మదేవుని కూడా కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిమానులందరూ కూడా ఇవాళ బాధపడతా ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నీ వెంటనే నీ వాక్యం ఉపసంహరించుకోకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులు నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈరోజు దేశ ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకి సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనం తెలుపుకోవచ్చు. ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు ప్రజలందరికీ, సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరం నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఈరోజు ఆత్మనిర్భర భారత్ అనే లక్ష్యం తీసుకొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు యొక్క ప్రభుత్వ ఫలితాలను అందించాలనే లక్ష్యం కోసం ఈరోజు ఆ యొక్క ప్యాకేజీ ప్రారంభించారు. గత సంవత్సరం ప్రారంభించినటువంటి ఆత్మనిర్భర భారత్ చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆర్థిక పరంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఈ కరోనా విపత్కర పరిస్థితులు ఏర్పడినా ఈరోజు దేశం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న కరోనా పరిస్థితుల్లో పట్ల దేనికి వెనుకాడకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు 180 కోట్ల వ్యాక్సిన్ ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం, ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆహారం సంబంధించి కొరత ఉండకూడదని ఉచితంగా ఈ యొక్క రైస్కి జరుగుతుండగా మన తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి అంటే అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే నిధులు సమకూర్చాలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఏదైతే ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాల్సిన వాటా ప్రకారం ఇచ్చినా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 2 గంటలు సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి కేబినెట్ బడ్జెట్ విషయాలపై అనేక రకాల అవాంఛనీయటువంటి చెవాకులు అవాకులు మాట్లాడే జరిగింది. ఈరోజు మేము కేసీఆర్ గారిని ఒకటి అడుగుతున్నాం, ఈరోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఏదైనా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితుల లోపల చెప్పిన బడ్జెట్లో ఏదైనా నిధులు అసలు ఆ వ్యవస్థ సమకూర్చారా లేదా,
మీరొకసారి ఆత్మపరిచయం చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆత్మనిర్భర భారత్ కింద ఏదైతే పనులు ప్రారంభిస్తామని చెప్పిందో ఈరోజు ఆ పనులన్నీ పూర్తి చేస్తూ ఈరోజు దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు అదే రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు బడ్జెట్లో కేవలం పేపర్ల మీద లెక్క చెప్పి ఈరోజు అక్కల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత మీకు దక్కుతుంది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు దేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మోడీ గారిని అందరూ అభినందిస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ పనికిరానివంటి మాటలు ఈరోజు అసభ్యమైనటువంటి పదజాలం ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సినటువంటి మాటలు కాకుండా చాలా ఎండూరంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మేము ఈ జగిత్యాల జిల్లా శాఖ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాట్లాడినటువంటి కేసీఆర్ మీరు గత సంవత్సరంలో బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి ఉందో కనీసం ఆ మ్యాచింగ్ గ్రాంట్ నిధులను కూడా ఇప్పటివరకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కరీంనగర్ మనోహరాబాద్ రైల్వే లైన్ చూసుకుంటే ఈరోజు ఆ రైల్వే లైన్కి 280 కోట్ల నిధులను ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం బాట ఇచ్చి రిలీజ్ చేసి పెట్టినా ఈరోజు రాష్ట్ర గ్రాంట్ ఏదైతే 100 కోట్ల రూపాయలు ఇవ్వాలో ఆ 100 కోట్ల గ్రాంట్ ఇవ్వకపోవడం కారణంగా ఆ పనులు జరుగుతలేవు. ఇలా మొన్నటికి మొన్ననే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. ఏమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు రాష్ట్రానికి రాలేకపోతున్నాయి. మీ మ్యాచింగ్ గ్రాంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వ బాట ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు పథకాలు ముందడికి పోలేకపోతున్నాయి. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరిచేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల గురించి ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఈరోజు మీడియా ముందు కూర్చొని గంటల తరబడి ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి మీద మాట్లాడడం ఇది ముఖ్యమంత్రి గారికి తగదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక సంవత్సరంలో మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద శ్రద్ధ చూపెట్టకపోతే ఈరోజు మళ్ళీ కావాల్సిన నిధులు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి ఇస్తారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము పేద ప్రజలందరికీ కూడా 80 లక్షల ఇల్లు మంజూరు చేసింది మళ్ళీ కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఈరోజు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఆలోచననే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజనని పథకాన్ని ప్రారంభించే ఆలోచనే లేదు. ఈరోజు అనేక రకాలుగా ఫసల్ బీమా యోజనకి 2000 కోట్లు కేటాయించింది. అదేవిధంగా హెల్త్ కార్డు సంబంధించినటువంటిది కూడా ఆయుష్మాన్ భారత్ నిధులు కేటాయించింది. ఈ పథకాలన్నీ కూడా ఇక్కడ ప్రారంభించలేదు. ఇక్కడ కనీసం వాటిని అవలంబించడానికి ప్రారంభించలేనటువంటి కేసీఆర్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద మీరు విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి చాలా వ్యంగ్యకరమైనటువంటి భాషలు అసభ్య పదజాలంతో ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈరోజు అదే ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో సిద్ధాంతరీత్యా మాట్లాడేటువంటి వాళ్ళు మీలాగా చాలా కూడా మాట్లాడగలుగుతారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కాపాడుకునే విధంగా మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి రిపీట్ అయినటువంటి పరిస్థితుల లోపల తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు మీకు మీది మీకు ఉండేటువంటి ఏదైతే ఆ యొక్క అభద్రత భావం లోబడి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఇలాంటి విధంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చాలా విడ్డూరమైన చర్యగా ఈరోజు జగిత్యాల జిల్లా పార్టీ భావిస్తుంది. ఇప్పటికైనా మేము మీకు ఒకటే విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలు ఏదైతే రాష్ట్రానికి వస్తున్నాయో ఆ వచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఇండ్ల మంజూరు విషయం లోపల 80 లక్షల ఇండ్లు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు మీరు వెంటనే ఆ ఇండ్ల ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసేటువంటి పనిని ప్రారంభించాలి. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదేవిధంగా జాతీయ రహదారులకు రైల్వే లైన్లకి తర్వాత ఆర్ఓబీలకి రైల్వే బ్రిడ్జిలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిందో మీ రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఇచ్చి ఇవన్నింటిని కూడా పూర్తి చేయాలి. అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో పాటు సహకరించాలని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం.